गजाननपद्मार्कम् गजाननमहर्निशम् अनेकदन्तम् भक्तानाम् एकदन्तमुपास्महे श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीकमलाकराय नमः श्रीगुरुभ्यो नमः ప్రేక్షకులందరికీ నమస్కారం శ్రీ హేమలంబనామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు మకర రాశి వారి యొక్క గోచార ఫలాలు మకర రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం పదకొండు వ్యయము ఐదుగా ఉంటుంది రాజపూజ్యం రెండు అవమానం ఆరు ఇక ఈ సంవత్సరం ఈ రాశి స్త్రీ పురుషులకు గురుడు విశేషమైనటువంటి స్థానములందు అలాగే శనిస్థితి మిశ్రమ ఫలితాలను ఇస్తూ ఉన్నాడు ఆగస్టు నుండి జన్మ సప్తమ రాహు వలన గురు ప్రభావం చేత మీరు సాధించలేని కార్యక్రమం అంటూ ఏదీ ఉండదు దీక్ష పట్టుదల వారు కావటం చేత లోగడ ఏవైనా మీకు తెలిసి తెలియనిటువంటి శత్రుత్వములు కనుక ఉన్నట్లయితే అవన్నీ కూడా దూరమవుతూ ఉంటాయి దీర్ఘకాలికంగా తగ్గకుండా ఉన్నటువంటి అనారోగ్యాలన్నీ కూడా తగ్గిపోతాయి నూతన స్థిరాస్తులు కొనటం అలాగే వృద్ధి చేసుకోవటం కూడా సంభవిస్తూ ఉంటుంది విదేశీ ప్రయాణాలు చేయటం పుణ్యక్షేత్రాలు సందర్శించటం అలాగే కుటుంబ గౌరవాదులను వృద్ధి చేసుకోవటం గృహంలో వివాహాది శుభ కార్యక్రమాలన్నీ కూడా కలిసి వచ్చేటటువంటి శుభ ఫలితాలు ఈ సంవత్సరం మకర రాశి వారికి గోచరిస్తున్నాయి అంతేకాకుండా నూతన బాంధవ్య పరిచయాలు అవి నిలిచిపోయినటువంటి కార్యక్రమాలు లోగడ స్తంభించినటువంటి ఏవైనా వ్యవహారాలు కనుక ఉన్నట్లయితే అవి సానుకూలంగా రాగలుగుతూ ఉంటాయి ఆనందకరమైనటువంటి జీవనం ఏర్పడుతుంది స్త్రీ పురుషులకు అలాగే వేర్వేరు రకాలుగా వీరు ఉన్నతపరమైనటువంటి ప్రయోజనకరమైనటువంటి ఉత్సాహవంతంగా కనిపిస్తూ ఉంటారు కుటుంబ గౌరవాలన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి హోదా పెరగటం వాహన లాభాలు కూడా ఉన్నాయి మకర రాశి వారికి అంతేకాకుండా మకర రాశి వారు ఈ సంవత్సరం ఏదైనా స్థలం కొనుక్కోవటం అలాగే మీకు రావలసినటువంటి బాకీలను వసూలు చేసుకోవటం సంభవిస్తుంది నూతన వ్యవహారిక విషయాలన్నీ కూడా ఆనందదాయకంగా ఉంటుంది ఆగస్టు తర్వాత క్రమేపీ ప్రతి పని విషయంలో కూడా కొంత మరింతగా ఉత్తేజకరంగా ఉండగలుగుతూ ఉంటుంది ఇక మంచి మంచి సేవా కార్యక్రమాలన్నీ కూడా మీరు నిర్వర్తించగలుగుతారు ఇక అప్రయత్నంగా ధనలాభాలు కలిసి రావటం వలన ఆనందదాయకంగా సంతోషదాయకంగా కనిపిస్తూ ఉంటారు ఇక గతంలో మీరు చేపట్టి పూర్తి చేయలేటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవి పూర్తి అవ్వటం వలన మీకున్నటువంటి శక్తి సామర్థ్యాలు మీ తెలివితేటలు బయటకు చక్కగా కనిపిస్తూ ఉంటాయి వెలుగులోకి వస్తాయి ఇక అనుకోకుండా చేపట్టినటువంటి కొన్ని కార్యక్రమాల వలన మీకున్నటువంటి గౌరవ మర్యాదలు విశేషంగా వెలుగులోకి రాగలుగుతాయి అయితే మీరున్నటువంటి నడవడిక కానీ మీరు చేసేటటువంటి ఎందుకు కాను మీరు నిర్వర్తిస్తున్నటువంటి కార్యక్రమాలు ఏదైనప్పటికీ కూడా ఎవరికీ భయపడనవసరం లేకుండా ధైర్యంగా మీరు ఉండగలుగుతారు ముందుకు సాగగలుగుతారు ఇక ఈ సంవత్సరం రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది శ్రీ హేమలంబనామ సంవత్సరంలో మకర రాశికి సంబంధించినటువంటి ఉద్యోగస్తుల విషయంలో గోచార ఫలాలు మనం గమనించినట్లయితే ఈ సంవత్సరం ఆగస్టు లోపు కొంత బదిలీలు అయ్యేటటువంటి సూచన కనిపిస్తుంది స్థాన చలనం లేదా గృహ మార్పులు జరుగుతూ ఉంటాయి ఆగస్టు దాటితే ఇక బదిలీలకు అంత అవకాశం ఉండకపోవచ్చు ఆదాయంలో వృద్ధి ఏర్పడుతుంది ఏలిన నాటి శని ప్రారంభం అయినప్పటికీ కూడా అంతగా ఇబ్బందులు ఉండకపోవచ్చు అధికారుల యొక్క అనుగ్రహం చేత వేరు వేరు రూపాల్లో మీరు ఉన్నటువంటి స్థితిలో కూడా అజ్ఞానాదుల వల్ల వేరు వేరు రకాలుగా ఈ అజ్ఞాన సంబంధమైనటువంటి బాధలు తొలగిపోయి చక్కగా వృద్ధిలోకి రాగలుగుతూ ఉంటారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో పనిచేస్తున్నటువంటి ఎవరైతే ఉద్యోగస్తులు ఉంటారో వారికి మంచి యోగకాలమని కూడా చెప్పవచ్చు అంతేకాకుండా మీ యొక్క సమర్థత మీ యొక్క కృషి మీ యొక్క పట్టుదలకు తగినటువంటి గుర్తింపు గౌరవాలు ఏర్పడుతూ ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క సహాయ సహకారాలను కోరుకుంటూ ఉంటారు నిరుద్యోగులకు ఈ సంవత్సరము తప్పగా ఆగస్టు తర్వాత ఒక విధమైనటువంటి స్థిరత్వమైనటువంటి జీవనం ఏర్పడుతూ ఉంటుంది ఇక వేరు వేరు రూపాలలో మేము ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య తీరిపోయి ఏదో ఒక ఉద్యోగం తప్పనిసరిగా లభించేటటువంటి అవకాశం ఉన్నది ఇక ఉద్యోగాది వ్యవహారాలలో పర్మనెంట్ కానటువంటి వారందరికీ కూడా ఈ సంవత్సరం పర్మనెంట్ అయ్యేటటువంటి అవకాశం అలాగే ప్రైవేటు సంస్థలో పనిచేసేటటువంటి వారందరికీ కూడా యాజమాన్యం యొక్క గుర్తింపు గౌరవాలు తప్పక లభిస్తూ ఉంటాయి ఆనందదాయకమైనటువంటి ఫలితాలు ఏర్పడుతుంటాయి ఇక ఈ హేమలంబ నామ సంవత్సరం రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది సంవత్సరం కాను రాజకీయ రంగంలో ఉన్నటువంటి వార్లకు ఈ సంవత్సరం ఆగస్టు వరకు కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి గడ్డు కాలం చెప్పవచ్చు తదుపరి చక్కగా యోగించగలుగుతుంది ప్రభుత్వంలో కొద్ది మంచిగా మీకు మంచి గుర్తింపు గౌరవము అలాగే పలుకుబడి కూడా ఏర్పడుతుంటాయి మీ నాయకత్వాన్ని అందరూ కూడా అంగీకరించగలుగుతారు అధిష్టాన వర్గం వారు కూడా మీకు మాట విలువను ఇవ్వటం మిమ్మల్ని చక్కగా గుర్తింపటం గుర్తించుకోవటం అనేటటువంటి సందర్భాలు కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి ఇక ఏదో ఒక పదవిని మీకు వీరు వారు మీ యొక్క అధిష్టానం వారు అప్పజెప్పేటటువంటి ప్రయత్నాలు కూడా ఉంటూ ఉంటారు ఎన్నికల్లో చక్కగా పోటీలు చేసి విజయం సాధించుకోగలుగుతారు శత్రువులు కూడా మిత్రులు అయ్యేటటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి అయితే ఈ మకర రాశివార్లు ఈ సంవత్సరం ధనం విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి ఎక్కువ మొత్తంలో ధనాన్ని ఖర్చు చేసుకోవటం ఖర్చు అయ్యేటటువంటి కనిపిస్తున్నాయి ఇక ఈ రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది శ్రీ హేమలంబనామ సంవత్సరంలో కళాకారులకు మంచి గుర్తింపు గౌరవం ఏర్పడుతుంది గురుబలం బాగుంటుంది జీవితంలో స్థిరత్వం ఏర్పడుతుంది ప్రజల్లో మీకు మంచి గుర్తింపు మీరు చేసేటటువంటి పనులు మీరు అవలంబించేటటువంటి పద్ధతులు ఏవైతే ఉంటాయో అందరూ కూడా ఆకర్షితులవుతూ ఉంటారు గృహ లాభాలు కలుగుతాయి వాహనాలు కొనుగోలు చేసుకోగలుగుతారు సినిమా ఇటు టీవీ రంగాలలో ఉన్నటువంటి కళాకారులు సాంకేతిక నిపుణులు గాయని గాయకులు రచయితలు దర్శకులు ఎవరైతేమి ఈ సినిమా టీవీ రంగాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మంచి మంచి అవకాశాలు కలిసి వచ్చేటటువంటి సూచన ఉన్నది ఇక ప్రభుత్వ ప్రైవేటు సంబంధమైనటువంటి బహుమానాలు అవార్డులు రివార్డులు ఏదైనప్పుడు కూడా సంఘంలో ఒక మంచి గుర్తింపును గౌరవాన్ని తెచ్చుకోగలుగుతారు మొత్తం మీద మకర రాశికి సంబంధించినటువంటి ఏవైతే కళాకారులు సినిమా టీవీ కళాకారులు ఉంటారో వారందరికీ కూడా మంచి యోగదాయకమైనటువంటి కాలంగా చెప్పవచ్చు మీకున్నటువంటి స్థిరాస్తులను మరింతగా వృద్ధి చేసుకుంటారు ధనాన్ని కూడా మీరు నిల్వ చేసుకునే ప్రయత్నాల్లో విజయం సాధించుకుంటారు ఇక ఈ వ్యాపారస్తుల విషయంలో కనుక మనం గమనించినట్లయితే రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది శ్రీ హేమలంబనామ సంవత్సరంలో వ్యాపారస్తులకు ముఖ్యంగా ఈ సంవత్సరం కొంత మిశ్రమమైనటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి కొందరికి లాభించడం మరికొందరికి ఇబ్బందికరంగా ఉండేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఇక రిటైల్ వ్యాపారస్తులకు ఈ సంవత్సరం బాగా యోగదాయకంగా కలిసి వస్తుంది ఉమ్మడి వ్యాపార సంబంధమైనటువంటి అంశాలలో విడిపోయే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి సరుకులకు నిల్వదారులకు విశేషంగా కలిసి వచ్చేటటువంటి సమయం ఇనుము గృహ నిర్మాణాది కార్యక్రమ రంగంలో ఉన్నటువంటి వార్లకు ఈ సంవత్సరం కొంత పనులు మందకొడిగా సాగుతూ ఉంటాయి పనులు ఆలస్యం అవటం వల్ల కొంత ఆర్థికంగా నష్టపోయే సూచనలు కూడా ఉన్నాయి జాగ్రత్తలు తీసుకోవాలి ఇక షేర్ మార్కెట్లో ఉన్నటువంటి వార్లకు కూడా నష్టాలు అనేవి తప్పకపోవచ్చు దారులకు నూతన పనులు లభించి ఉత్సాహంతో ఉండగలుగుతూ ఉంటారు ఇక రైస్ మిల్లర్లకు ఈ సంవత్సరం కొంత అనుకూలించే అవకాశం ఉన్నది రిటైల్ వ్యాపారస్తులకు బాగా లాభిస్తుంది కానీ ప్రభుత్వ పరంగా ఇబ్బందులు తప్పకపోవచ్చు దాడులు కొంత ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో దాడులు జరిగేటటువంటి సూచనలు కూడా ఉన్నాయి జాగ్రత్తలు తీసుకోవాలి ఇక తదుపరి ఈ రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది శ్రీ హేమలంబ నామ సంవత్సరంలో విద్యార్థుల యొక్క గోచార ఫలం మనం గమనించినట్లయితే విద్యార్థులకు ఈ సంవత్సరం గురుబలం చాలా యోగదాయకంగా ఉంటుంది జ్ఞాపక శక్తి మంచిగా పెరుగుతుంది మంచి మంచి మార్కులతో ఉత్తీర్ణతను వారు సాధించుకోగలుగుతారు చదువులపైన శ్రద్ధ ఆసక్తి ఏర్పడుతూ ఉంటుంది ఇతరమైనటువంటి వ్యాపకాలలో వేర్వేరు రకాలుగా అందరి దృష్టి మీ పైన ఉంటుంది ఇంజనీరింగ్ మెడికలు బీఈడి ఐసెట్టు లాసెట్టు అలాగే పాలిటెక్నిక్ మొదలైనటువంటి ఎంట్రన్స్ పరీక్షలు వ్రాసేటటువంటి వారందరికీ కూడా మంచి మంచి ర్యాంకులు సీట్లు పొందేటటువంటి అవకాశం ఉంది విదేశీ చదువులు ఏవైతే ఉంటాయో అవి లాభించగలుగుతూ ఉంటాయి క్రీడాకారులకు మాత్రం ఈ సంవత్సరం కొంత నిరాశాజనకంగా ఉండేటటువంటి సూచన ఉన్నది విజయాలు ఆచించిన స్థాయిలో మీరు అందుకోవటం కష్టమే ఇక ఈ సంవత్సరం వ్యవసాయదారులకు మొదటి పంట కంటే రెండవ పంట లాభిస్తుంది ఆదాయం బాగుంటుంది గతంలో చేసినటువంటి అప్పులను తీర్చివేయగలుగుతారు కౌలుదారులకు కూడా లాభంగా ఉంటుంది గృహంలో మంచి శుభ కార్యక్రమాలు కూడా మీరు నిర్వర్తించగలుగుతారు పౌల్ట్రీ రంగముల వారికి మిశ్రమంగా ఉంటుంది చేపలు రొయ్యలు చెరువుల చెరువుల వారికి ఆగస్టు తర్వాత బాగుంటుంది అంతేకాకుండా పౌల్ట్రీ సంబంధమైనటువంటి అంశాలు కొంత ధరలు తగ్గేటటువంటి సూచన కనిపిస్తుంది జాగ్రత్తలు తీసుకోవాలి ప్రభుత్వం నుండి ఆశించిన సహాయం కూడా పొందేటటువంటి అవకాశం ఉన్నది మొత్తం మీద ఈ సంవత్సరం ఈ మకర రాశికి సంబంధించినటువంటి స్త్రీ పురుషులు ఎవరైతే ఉంటారో వారికి ఆగస్టు వరకు ఎనిమిదవ స్థానంలో రాహువు మిగిలిన గ్రహముల యొక్క అనుకూల సంచారం వలన నాటి శని ప్రభావం ప్రారంభం అయినప్పటికీ అంతగా నష్టపరచకపోవచ్చు మీ అంచనాలు కరెక్ట్ గానే ఉంటాయి ప్రణాళికాబద్ధంగా జీవనం ముందుకు సాగుతుంది మొత్తం మీద ఈ సంవత్సరం మకర రాశి వారు చేయవలసినటువంటి పరిహారాలు కనుక మనం గమనించినట్లయితే మంగళవారము శనివారం నియమాలను పాటించాలి శనివారం శనైశ్వరునికి తైలాభిషేకం జరుపుకోవటం మంచిది ఈశ్వరునికి రుద్రాభిషేకం కూడా మంచిది రాహుకు జపహోమ తర్పణాదులు జరిపించుకోవటం దానాదులు ఇవ్వటం కూడా వీరికి పరిహారంగా చెప్పవచ్చు ఇవి ఈ హేమలంబనామ సంవత్సరంలో రెండు వేల పదిహేడు పద్దెనిమిది సంవత్సరానికి కాను మకర రాశి వారి యొక్క గోచార ఫలాలు స్వస్తి ఈ వీడియో వెంటనే మీ స్నేహితులకు షేర్ చేయవలసిందిగా ప్రార్థన అంతేకాకుండా మా యూట్యూబ్ ఛానల్ దర్శనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు